ఉత్తమరావు గారి స్కిల్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ పక్కన హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు రిజర్వ్ అయితే ఈ సందర్భంగా వాదనలే చాలా కీలకమైనటువంటిది. ఇందులో కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా 3 10 రూపాయల నోట్లు ఉపయోగించారు, హవాలా ద్వారా 1 కోటి రూపాయలు హైదరాబాద్కు తరలించారన్నది అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసినటువంటి కీలకమైన వాదన. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ల ద్వారా కూడా ఈ విషయం బయటపడింది, అంటే సిఐడి ఏదో ఆషామాషీగా చేస్తుంది అని ఇంతవరకు అనుకున్నారు, కాదు సిఐడి దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయనడానికి సాక్ష్యం అది. అదే కాకుండా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే చంద్రబాబు నాయుడికి సంబంధించినంత వరకు ప్రత్యక్షంగా వచ్చే నెల 5వ తారీఖున సుధీష్ చంద్రకాంత్ షా సిమెంట్స్ కంపెనీ తరపున వచ్చి అప్రూవర్గా మారి మా తరపున ఏమీ జరగలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి ముందుకొస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా అన్నటువంటి చూడాలి. ఈ వాదనలన్నీ విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి వీటి ఆధారంగా కనుక కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవినీతి కేసుల్లో పక్కన విచారణ చేయమని కోర్టులు చెప్తుంటే చెయ్యొద్దని కింద జరుగుతుంది అన్నటువంటి కోణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి హెల్త్ బెయిల్ రెగ్యులర్ కంటిన్యూటీ ఉంటుందా లేకపోతే ఇది జరుగుతుందనేది చూడాలి.